మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలంటూ మార్కాపురం పట్టణానికి చెందిన 21వ బ్లాక్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నిపోయిన లక్ష్మీరాజ్యం శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన శ్రేణులు 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత వైసీపీ శాసనసభ్యులకు మార్కాపురం జిల్లా చేయడానికి మద్దతు ప్రకటించే విధంగా మంచి మనసును ప్రసాదించారని మార్కాపురం ఏలువెలుపు అయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి 101 టెంకాయలు కొట్టి స్వామివారిని మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్ పేర్కొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇది జిల్లా కావాలని మార్కాపురం జిల్లా వల్ల మా యొక్క తరాలు మా యొక్క పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఒక దృఢ సంకల్పంతో అలాగే ఇక్కడున్న వైసీపీ మంత్రులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా జ్ఞానోదయం కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి భగవంతుడు చెన్నకేశ్వర స్వామి వారికి మంచి బుద్ధి కలిగించి తద్వారా మార్కాపురం జిల్లా కావడానికి దోహదపడాలని దేవుణ్ణి మొక్కుకుంటూ ఈరోజు కొబ్బరికాయలతోటి స్వామివారికి అభిషేకం చేస్తూ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వినూత్న రీతిలో ఈ యొక్క మంచి బుద్ధి ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు కలగాలని కోరుకుంటూ మరి మా పార్టీ కేడర్ అంతా వచ్చారు. మరి మీ అందరికీ తెలుసు గత 15 రోజుల నుంచి మార్కాపురంలో మంచి అజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. జిల్లా కావాలని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా గళమెత్తున్నారు. కార్మిక సంఘాల దగ్గర నుంచి కర్షకుల దాకా ఈరోజు ఎక్స్ఆర్మీ బృందం కూడా రంగంలో దిగింది. మరి మాజీ సైనికులు కూడా మేము సైతం అంటే ఈరోజు రంగంలో దిగిన పరిస్థితి. మరి రేపటి నుంచి జేఏసీ తరఫున మేము వేరే కార్యాచరణ రూపొందిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా పార్టీ నాయకులంతా నన్ను ఆహ్వానించి జేఏసీ తరఫున రిప్రజెంటేషన్ నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ముందు మూడు రోజుల్లో జిల్లా సాధనా సమితిని మరింత ఉధృతంగా చేసి పల్లెల్లోకి చొచ్చుకొని పోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు నవలూరం గ్రామంలో వారి గ్రామ కమిటీ తరఫున జేఏసీ తరఫున నవలూరం గ్రామంలో వారు దీక్ష కూర్చుంటారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అంతా మరి వారందరినీ సమాయత్తపరిచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు చొప్పున దాదాపు మండలం అంతా కూడా వారం రోజుల్లో కదిల్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే మా యొక్క జనసేన పార్టీ శ్రేణులు జనసేన కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కూడా దీక్ష కూర్చోవలసిందిగా ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అనేక దారుణమైన పరిస్థితులు ఉన్న వెనుకబడిన ప్రాంతమైన కరువు ప్రాంతం పీడిత ప్రాంతమైన మార్కాపురాన్ని దయచేసి జిల్లా మంత్రి వాసు గారికి చెప్తాను, అయ్యా దయచేసి మీకు అబంధ హస్తాల నుంచి మా మార్కాపురం జిల్లాను వదిలేయండి, మాకు మార్కాపురం జిల్లాను చేయండి. మీరు ఈ రకంగా మా మార్కాపురం అభివృద్ధిని అడ్డుకుంటూ కబంధ హస్తాలు ఉంచొద్దు. దయచేసి మీకు మంచి బుద్ధి కలగాలని మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామి సాక్షిగా మిమ్మల్ని మంచి బుద్ధి కలిగించి తద్వారా మా మార్కాపురం జిల్లా కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.